హలో హాయ్ వెల్కమ్ టు షాహిద్ వండర్స్ ఇవాల్టి మన టేస్టీ రెసిపీ దోసకాయ పులుసు దోసకాయ పులుసును కూడా చాలా రకాలుగా చేస్తారు అందులో ద బెస్ట్ నాకు నచ్చే విధంగా మీకు దోసకాయ పులుసు చేసి చూపిస్తాను మీరు ఎప్పుడు ఒకేలా దోసకాయ పులుసు చేస్తుంటే ఓసారి ఇక్కడ చూపించబోయే విధంగా చేసుకొని రుచి చూడండి మీకు బాగా నచ్చుతుంది మరి నోరూరించే దోసకాయ పులుసు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ దోసకాయని తీసుకున్నాను దానిపై ఉన్న పొట్టు మొత్తం తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగానే దోసకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకోండి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ మనకు దోరగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి వీలైనంత మెత్తని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి పులుసు కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో చిటికెడు ఆవాలు చిటికెడు మెంతులు చిటికెడు జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో మూడు పెద్ద సైజ్ టమోటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగానే టమాటో ప్యూరీని ప్రిపేర్ చేసుకోండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటో పేస్ట్ పూర్తిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తరువాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా కూడా దోసకాయ ముక్కలకు బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తరువాత ఈ దోసకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు నిండా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు కర్రీని బాయిల్ చేసుకుందాం ఐదు నిమిషాల తరువాత ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదా ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు బాయిల్ చేసుకుందాం కర్రీ మనకు కొంచెం చిక్కబడుతుంది రెండు నిమిషాల తరువాత పులుసు మనకు చిక్కబడింది చూసారా ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసేశారు కదా ఎంతో రుచికరమైన దోసకాయ పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో ఇది మనకు అన్నంలోకైనా చపాతీలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరందరూ ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి